రైతులకు ఉపయోగకరంగా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభించిందని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక రైతులను సరైన గిట్టుబాటు ధరలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 13 2016న చాలా ప్రతిష్టాత్మకంగా ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము రైతు15,000 18,000 300 రూపాయలు కూలివాడికి ఉన్నప్పుడు 17,000 18,000 ఉండే. ఈరోజు 500 600 కూలికి పోతే అదే 18,000 రూపాయలు.